పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తారు మోడీ సాబ్ గారు 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసేటప్పుడు గుజరాత్ వెళ్ళిపోతుంది అలా వెళ్ళడానికి కారణం మోడీ గారిని ప్రచారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్ట పట్టిపోయింది కుంభకోణాల ప్రభుత్వం అని ప్రచారం చేశారు దీంతో పాటు ఒక అద్భుతమైన వాగ్దానం వారు చేశారు విదేశాల్లో దాచబడిన మన దేశ కుబేరుల అక్రమ సంపాదన లక్షల కోట్లు ఉన్నది దాదాపుగా 90 లక్షల కోట్ల డబ్బు ఉన్నట్టు అంచనా దానంతా తీసుకొచ్చి మన దేశంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని మనకు వాగ్దానం చేశారు ఇది కేవలం ఎన్నికల స్టంట్ ఇది ఎన్నికల స్టంట్ ఒక దమ్మిడి కూడా నేను తీసుకురాను తీసుకొచ్చి శక్తి నాకు లేదు అని ఆయన మనకేం చెప్పలేదు కొన్ని ఆరేళ్ల తర్వాతనైనా ఎన్నికల చాలా మాట్లాడతాం అవన్నీ చేస్తామనే బుద్ధి జ్ఞానం లేదు మీకు ఎవరిని నమ్మడానికి అని కూడా అనలేదు వారు చెబుతున్న డబ్బు స్విస్ బ్యాంకుల్లో ఉంది అసలు దాదాపు 19 కేంద్రాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అట్లాంటి దొంగ డబ్బు దాచుకోవడానికి అలాంటి బ్యాంకుల్లోకి వెళ్ళిపోయిందా అసలు నిజంగా అంత డబ్బు లేదా అంతకు మించి ఉందా ఇంతగా డబ్బు తెచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా లేదా ఉద్దేశమే లేకపోతే తెస్తామని ఎందుకు ప్రకటించాలి ఇలాంటి నిజాయితీ లేని వాగ్దానాలు మోడీ సాబ్ గారు ఎందుకు చేయాలి చాలామంది జనం ఆ 15 లక్షల డబ్బులు వస్తుంది వస్తుంది అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ ఉన్నారు కనీసం 2019 ఎన్నికలప్పుడైనా ఆ డబ్బు తెస్తానని చెప్పలే ఏమో 2024 డబ్బు అంతా తెచ్చిస్తానని చెప్తాడేమో అనే ఆశ ఇంకా జనానికి చచ్చిపోయినట్లు లేదు